హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చెప్పింది చేద్దాం. ఈరోజు మన వీడియోలో ఇంకొక మంచి కథను మీకు షేర్ చేస్తున్నానండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. పక్కన ఆల్ అన్నది కూడా రెగ్యులర్గా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, ఈరోజు కథ ఏమిటో వినేద్దాము. అనగనగనగా ఒక రాజ్యంలో ఆ రాజుగారికి 7 కుమారులు ఉన్నారు. ఆ 7 కుమారులు ఒకరోజు తమ రాజ్యాన్ని సందర్శించటానికి బయలుదేరి వెళ్ళారు. వారు ఒక నగరంలో సందర్శిస్తూ ఉండగా ఆ నగరవాసులు ఆ రాకుమారులు 7 విత్తనాలు ఇచ్చారు. ఆ రాకుమారులు నగరం మొత్తం సందర్శించి తమ రాజ్యానికి వచ్చారు. తమ రాజ్యానికి వచ్చాక ఉద్యానవనంలో తలా ఒక చోట వారికి ప్రజలు ఇచ్చిన విత్తనాలను నాటారు. ఒక 4 తర్వాత ఆ రాకుమారులు తమ నాటిన విత్తనాలు ఎలా ఉన్నాయా అని చూడటానికి ఉద్యానవనానికి వచ్చారు. అక్కడ అందరూ రాకుమారులు నాటిన విత్తనాలకి మొలకలు వచ్చినాయి. కానీ ఒక రాకుమారుడు నాటిన విత్తనానికి మొలక రాలేదు. ఇది కేవలం కథేనండి, విత్తనానికి మొలక రాలేదు. అప్పుడు ఆ రాకుమారుడు ఆ విత్తనాన్ని ప్రశ్నించాడు. విత్తనం నీకు ఎందుకు మొలకెత్తలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ విత్తనము రాకుమారునికి ఇలా సమాధానం చెప్పింది. రాకుమార, నాకు తోటమాలి నీళ్లు పొయ్యలేదు అని సమాధానమిచ్చింది. అప్పుడు రాకుమారుడు వెంటనే తోటమాలిని పిలిపించాడు. తోటమాలి, నీవు ఎందుకు ఈ ప్రాంతంలో నీరు పొయ్యలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తోటమాలి, రాకుమార, బావిలో నీరు ఎండిపోయింది, అందుకని నేను నీరు పొయ్యలేదు అని జవాబు చెప్పాడు. అప్పుడు రాకుమారుడు బావిని ప్రశ్నించాడు. బావి, నీలో ఊట ఎందుకు తగ్గింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ బావి ఇలా చెప్పింది. రాకుమార, నేలలో తేమ తగ్గిపోయింది, అందుకని బావిలో ఊట కూడా తగ్గిపోయింది అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ రాకుమారుడు మరలా నేలను ప్రశ్నించాడు. నేల, నీలో తేమ ఎందుకు తగ్గింది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ నేల రాకుమారుకి ఇలా సమాధానమిచ్చింది. వర్షం చినుకులు నేలలోకి రావటం లేదు రాకుమార, అందుకని నేల తేమ తగ్గిపోయింది అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ రాకుమారుడు మళ్ళీ వర్షంని ప్రశ్నించాడు. వర్షం, నీవు ఎందుకు నేలను తాకటం లేదు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ వర్షము రాకుమారునికి ఈ విధంగా సమాధానం చెప్పింది. రాకుమార, నేను వర్షిస్తున్నాను, కానీ నీరు భూమిలోకి ఇంకటానికి చాలా వ్యర్థ పదార్థాలు అడ్డం వస్తున్నాయి, అందుకని నీరు నేలలోకి ఇంకలేకపోతున్నాయి. ఇందులో నా తప్పు ఏమీ లేదు అని వర్షం సమాధానం చెప్పింది. అప్పుడు రాకుమారుడు కొంతసేపు ఆలోచించాడు. నీరు భూమిలోకి ఇంకకుండా ఉండటానికి కారణం ఏమిటి అని కొంతసేపు ఆలోచించారు. అప్పుడు రాకుమారుడు మంత్రిగారిని పిలిపించారు. మంత్రివర్య, నీరు భూమిలోకి ఇంకకుండా కొన్ని వ్యర్థ పదార్థాలు అడ్డుపడుతున్నాయని నాకు సమాధానం వచ్చింది. అలా అడ్డుపడటానికి కారణమైన వ్యర్థ పదార్థాలు ఏమిటి అని రాకుమారుడు మంత్రిని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రివర్య ఇలా సమాధానం చెప్పారు. రాకుమార, పూర్వకాలము వ్యర్థ పదార్థాలన్నీ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు భద్రపరిచి ఒక చోట వేసేవారు. కానీ ఇప్పుడు ప్రజలు వ్యర్థ పదార్థాలన్నీ వీధుల్లోనే పడవేస్తున్నారు. మేము ఎంతగానో చెప్పి చూసినాము, కానీ ప్రజలు పాటించట్లేదు. అందులో మనుషుల ప్రాణాలకు ఆటంకం కలిగించే వ్యర్థ పదార్థాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా
వారు వీధుల్లోనే విసిరివేస్తున్నారు. అందువల్ల వీధి అంతా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థ పదార్థాలతో నిండి ఉన్నది అని మంత్రి గారు సమాధానం చెప్పారు. అలా ఉండటానికి కారణం మీరే కదా మంత్రివర్య, మీరు ప్రజలకు తగు విధంగా చెప్పాలి కదా అని రాకుమారుడు సమాధానం చెప్పారు. రాకుమార, మేము చాలాసార్లు ప్రజలకు చెప్పి చూసినాము కానీ వారు పాటించటం లేదు అని మంత్రి గారు రాకుమారునికి తిరిగి సమాధానం చెప్పారు. ఇలా చర్చ జరిగిన కొంతసేపు వరకు రాకుమారుడు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత మంత్రివర్య, అలా అయితే నేను ఈ విధంగా ప్రకటిస్తున్నాను, మీరు ఈ ప్రకటనను ప్రజలందరికీ తెలియచేయండి అని మంత్రివర్యకు చెప్పారు. ఈరోజు నుంచి ప్రజలందరూ వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ వీధుల్లో వేయకుండా ఎవరి ఇళ్లలో వారు ఒక చోట భద్రపరిచి ఉంచాలని మీరు ప్రకటించండి. అందుకు విరుద్ధంగా ఎవరైనా చేస్తే వారికి కఠిన శిక్ష విధించబడుతున్నదని మీరు ప్రకటించండి, దానికి తగిన చర్యలు నేను తీసుకుంటాను అని రాకుమారుడు మంత్రి గారికి చెప్పారు. అలాగే ఎవరి వీధులైతే శుభ్రతగా పరిశుభ్రంగా ఉంటేవో వారందరికీ తగు బహుమతి కూడా ఇస్తామని మీరు ప్రకటించండి. వ్యర్థ పదార్థాలన్నీ మన రాజ్యంలోనే సైనికులు కొంతమంది వచ్చి ప్రతిరోజు ఆ వ్యర్థ పదార్థాన్నన్నీ తీసుకొని వెళ్ళి ఊరికి చివరగా వేసి వస్తారు. కాబట్టి వ్యర్థ పదార్థాలు ఎవరు వాకిళ్లల్లోనూ వీధుల్లోనూ వేయకుండా తమ ఇళ్లల్లో ఒక పక్కన భద్రపరిచి ఉంచాలని, వీధుల్లో అందరూ వ్యర్థ పదార్థాలు వేస్తే అది వేసిన వారిని ఎవరో మాకు తెలియచేస్తే వారికి శిక్ష విధిస్తాము, ఈ విధంగా మీరు ప్రజలకు తెలియచేయండి అని రాకుమారుడు మంత్రి గారికి చెప్పారు. మంత్రి గారు ఈ విధంగానే రాజుగారు రాకుమారుడు చెప్పిన ఆజ్ఞను ప్రజలకు తెలియచేశారు. ప్రజలందరూ రాకుమారుడు ప్రకటించిన ప్రకటనను విని ఎవరు ఇళ్లల్లో వారు వ్యర్థ పదార్థాలన్నీ ఒక పక్కన పెట్టి ఉంచారు, వీధుల్లో కూడా ఎవరు వ్యర్థ పదార్థాలు వేయకుండా చూసుకుంటూ ఉన్నారు, ప్రజలందరూ వీధుల్లో కూడా వ్యర్థ పదార్థాలు వేయకుండా ఏదైనా వ్యర్థ పదార్థం వస్తే ఒక పక్కన పెట్టి దానిని రాకుమారుడు వీధి వీధికి వ్యర్థ పదార్థాలు నిల్వ చేయుటకు అమర్చిన స్థలములోకి తీసుకుని వెళ్ళి వేసేవారు. ఈ విధంగా వీధులన్నీ ఎంతో శుభ్రంగా పరిశుభ్రంగా ఉండటం జరుగుతుంది. అందరి ఇళ్లల్లో వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వేయకుండా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఒక పక్కన భద్రపరిచి ఉంచుతున్నారు. ఈ విధంగా రాకుమారుడు ఆజ్ఞ ప్రకారము సైనికులు ప్రతిరోజు ఆ వ్యర్థ పదార్థాలన్నిటినీ వేరే ఊరు చివరికి తీసుకొని వెళ్ళి పారవేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ రాజ్యం మొత్తం ఎంతో పరిశుభ్రంగా శుభ్రంగా ఉన్నది. అలాగే రాకుమారుడు ప్రతి వీధిలో కొన్ని చెట్లను నాటించారు. కొన్ని చెట్లను నాటించి ప్రతిరోజు నీరు పోయేటకు కొంతమందిని నిర్ణయించారు. ఈ విధంగా చెట్లు పచ్చగా ఎదుగుతూ వచ్చినాయి. ఇలా ఒక 6 నెలలు ఈ విధంగా జరిగిపోతూ వచ్చింది. 6 నెలల తరువాత ఆ పట్టణం అంతా ఎంతో సస్యశ్యామలంగా పచ్చని చెట్లతో వీధులన్నీ పరిశుభ్రంగా ఉండి చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా తయారైనది. ప్రజలందరూ చాలా సంతోషించారు. రాకుమారి ఆజ్ఞ ఈ విధంగా ఉన్నందుకు ప్రజలందరూ సంతోషించి ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా వర్షం పడింది. ఆ వర్షం నీరు ప్రవహిస్తూ కనిపించింది. ఎత్తు పల్లాలలో చక్కగా ప్రవహిస్తూ చెరువుల్లోకి వెళ్ళిపోతూ పరిశుభ్రమైన నీరు ప్రవహిస్తూ ప్రజలందరూ ఆ నీటిని చూసి చాలా ఉల్లాసంగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. రాకుమారుడు ఆ ప్రజలందరి సంతోషాన్ని చూసి చాలా ఆనందించారు. ఈ విధంగా ఎవరి రాజ్యాన్ని వారు ఇంత పరిశుభ్రతగా ఉంచుకుంటే దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుందని,
రాకుమారి మనసుకి ఎంతో ఆనందం కలిగింది. మంత్రి గారు కూడా రాకుమారిని ఎంతో గొప్పగా అభినందించారు. రాకుమార, మీరు ప్రకటించిన విధంగా ప్రజలందరూ ఎంతో ఓపికగా ఓర్పుగా మీ మాటలకు విలువనిచ్చి వీధులన్నీ ఇళ్ళన్నీ ఎంతో పరిశుభ్రతగా ఉంచుకొని మన రాజ్యాన్ని చాలా పరిశుభ్రతగా ఉంచారు. ఇప్పుడు మన రాజ్యంలో వర్షం పడిన నీరంతా పరిశుభ్రంగా ఉండి చెరువుల్లోకి బావుల్లోకి వెళ్ళి మన రాజ్యమంతా ఎంతో ఆనందంగా ఉన్నది అని మంత్రి గారు రాకుమారునికి చెప్పినాడు. రాకుమారుడు ఎంతో సంతోషించి తన మాటను ప్రజలు చక్కగా పాటించినందుకు ప్రజలందరికీ ఆ సంవత్సరం వచ్చిన పండుగలో వారందరికీ తగు బహుమతిని ప్రకటించారు. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉత్సాహంగా ఆ పండుగను జరుపుకున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లను వాకిళ్లను శుభ్రతగా ఉంచుకుంటే ప్రతి రాజ్యము ప్రతి ఊరు సస్యశ్యామలంగా పచ్చగా ఉంటాయి. ఈ కథలో నీతి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది కేవలం కథ మాత్రమే.